తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డ జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంచే గుర్తించబడిన తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ జీవో ఎంఎస్ నంబర్ 181 471 264 422 నిర్దేశంలోని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అధికారిక రాష్ట్ర జిల్లా స్థాయి సమావేశాలకి శాశ్వత సభ్యత్వం కలిగి ఉండి సెంట్రల్ అసోసియేషన్ నియమ నిబంధనల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకి తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల నల్గొండ జిల్లా పరిధిలోని జిల్లా కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోనైనదన్నారు. వీరు 3 సంవత్సరాల పాటు జిల్లా స్థాయి సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అధికారిక సమావేశంలో సభ్యులుగా కొనసాగుతూ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సంపూర్ణ అధికారాలు కలిగి ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులను ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షులుగా ఏనుగుల భిక్షమయ్య, సహాయ అధ్యక్షులుగా బక్క రేణుక, ఉపాధ్యక్షులుగా సిహెచ్ వెంకటయ్య, ఉపాధ్యక్షులుగా ఏ సుశీల, కార్యదర్శిగా రణంపల్లి లింగస్వామి, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్ అనురాధ, సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ సైదులు, సంయుక్త కార్యదర్శిగా భాషపాక దుర్గమ్మ, కోశాధికారిగా మేడి మణికుమార్, ప్రచార కార్యదర్శిగా పి లక్ష్మయ్య, ఆఫీస్ కార్యదర్శిగా సల్వాది స్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గడ్డ జ్ఞానేశ్వర్ గారు, అట్లాగే హైదరాబాద్ సిపిఐ అధ్యక్షులు లక్ష్మయ్య గారు, అట్లాగే మన రాష్ట్ర కార్యదర్శిగా రషీద్ గారు వచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నల్లగొండ ఎమ్మెల్యే కంచెర్ల భూపాలరెడ్డి గారు కూడా వచ్చారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నల్గొండ జిల్లా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ రెడ్డి గారు కూడా, అలాగే వైస్ చైర్మన్ అబ్బగారు రమేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసారు. మరియు ఈ కార్యక్రమం టీఎన్జిఓ భవన్లో మా టీఎన్జిఓ అధ్యక్షులైన శ్రవణ్ కుమార్ సార్ గారు, అట్లాగే జేఏసీ చైర్మన్ అయిన మా టైగర్ శ్రవణ్ కుమార్ సార్ గారు మరియు కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనది, అదేవిధంగా పేరొందిక కన్నది, అత్యంత సీనియర్ రిజిస్ట్రేషన్ జరిగిన సంఘం అంటే తెలంగాణ 4వ తరగతి ఉద్యోగస్తుల సంఘం. ఈ సంఘానికి మరొక ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి వెంట గరం 14 సంవత్సరాలు రెండింటి ఉండి ఎంప్లాయీ చేసి డిఎన్ఓస్ వెంట ఉండి కొట్లాడిన సంఘం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ సంఘం. ఈ సంఘము మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి రిజిస్ట్రేషన్ కలిగిన అత్యంత ప్రతిష్టాత్మక సంఘం. ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ సంఘం యొక్క నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని దాని యొక్క నూతన కమిటీని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ నూతన కమిటీకి మరి ఏర్పాటు చేయడంలో మన గతంలో అధ్యక్షురాలు లింగమ్మ గారు, అదేవిధంగా పూర్వం అధ్యక్షులుగా పనిచేసిన మన రాజయ్య గారు, రాజమల్లయ్య గారు చాలా కృషి చేసి అందరినీ కూడగట్టి చక్కటి సంఘాన్ని వేసుకోవాలి, మీ సమస్యను మీరు పరిష్కరించుకోవాలి, పెద్దల దగ్గరికి పోవాలి, మనం చిన్న ఉద్యోగస్తులము, మన సమస్యల్ని అందరికీ విన్నవించి మనం పరిష్కారం చేసుకునే మార్గంగా పోవాలి అన్న ఉద్దేశంతోనే మన లింగమ్మ గారు, రాజయ్య గారు, రాజమల్లయ్య గారు అందరినీ కూడగట్టి గొప్ప సంఘాన్ని ఇక్కడ వేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యోగస్తుల సర్వసభ్య సమావేశము ఈరోజు నియోజకవర్గ భవన్ ముందు జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా టీఎన్జిఓస్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ సారు, రాష్ట్ర అధ్యక్షులు గడ్డ జ్ఞానేశ్వర్ గారు మరియు ముఖ్య అతిథి కంచెర్ల భూపాలరెడ్డి గారు వచ్చారు. ఈ యొక్క సమావేశంలో నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గాన్ని మరియు ఇతర అంశాలపై చర్చించి నూతన పార్టీని ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఏనుగుల భిక్షమయ్యను, జిల్లా కార్యదర్శిగా ఆర్ లింగస్వామిని, ప్రెసిడెంట్గా మన మణికుమార్ను, ఉపాధ్యక్షులుగా ఏ సుశీల, కార్యవర్గ సభ్యులుగా సౌజన్యను మరియు ఈ యొక్క ఉపాధ్యక్షులు మన వెంకటయ్యను, ఈ యొక్క కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా తెలంగాణ 4వ తరగతి ఉద్యోగస్తుల సంఘం
सर्वसभा